అది డిసెంబర్ 24 1999 ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814 కాట్మండ్ నుండి టేకాఫ్ అయింది. ఈ ఫ్లైట్ ఢిల్లీకి చేరుకోవాలి. సాధారణంగా ఈ జర్నీకి 2 గంటల సమయం పడుతుంది, కానీ ఈ ఫ్లైట్ కి 7 రోజులు పట్టింది. ఎందుకంటే ఈ ప్లేన్ ని 5 వ్యక్తులు హైజాక్ చేశారు. ఈ హైజాకర్స్ 36 మంది టెర్రరిస్టులను విడుదల చేసి 1000 కోట్లు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. దానికి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వీడియోని ఎండ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకి క్రూ మెంబర్స్ ప్యాసింజర్స్ కి ఫుడ్ సర్వ్ చేస్తున్న సమయంలో 4 వ్యక్తులు లేచి ఆ ఫుడ్ ని పడేసి ఈ ఫ్లైట్ ని హైజాక్ చేశామని అనౌన్స్ చేశారు. అందులో ఒక హైజాకర్ ఆ ప్లేన్ ని నడుపుతున్న కెప్టెన్ దేవి శరణ్ కి పాయింట్ బ్లాక్ లో గన్ని పెట్టి ఫ్లైట్ ని పాకిస్తాన్ వైపు తిప్పమన్నారు. అలా హైజాకర్స్ పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వాలి అని అనుకున్నారు, కానీ లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళు ల్యాండింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదు. సాయంత్రం 4:40 ఈ ఫ్లైట్ హైజాక్ అయిన విషయం తెలిసింది. అప్పటి ప్రధానమంత్రి అయిన అటల్ బిహార్ వాజ్పేయి గారికి మాత్రం ఫ్లైట్ హైజాక్ గురించి 1 గంట లేట్ గా తెలిసింది. సాయంత్రం 6:04 ఇండియన్ ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళు IC-814 తో కమ్యూనికేట్ అవటానికి ప్రయత్నించారు. అప్పుడు కెప్టెన్ దేవి శరణ్ ఫ్లైట్ లో ఫ్యూయల్ చాలా తక్కువగా ఉంది అని అన్నారు. ఇంకోవైపు పాకిస్తాన్ లో ఉన్న ఎయిర్పోర్ట్ వాళ్ళు వాళ్ళకి ల్యాండింగ్ కి పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పారు. దానికి హైజాకర్స్ ఏమో ప్యాసింజర్స్ ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఒకసారి ఇండియన్ అఫీషియల్స్ ని పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడి ల్యాండింగ్ కి పర్మిషన్ ఇప్పించమని అడిగారు. సాయంత్రం 6:30 ఇండియన్ హై కమిషన్ పాకిస్తాన్ హై అథారిటీని ల్యాండింగ్ కి పర్మిషన్ ఇవ్వమని అడిగారు, కానీ పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోలేదు. కెప్టెన్ దేవి శరణ్ ఒకవేళ మనం రీఫ్యూల్ చేసుకోలేకపోతే గనక ఫ్లైట్ ఇంకా కూలిపోతుంది అని చెప్పేసి ఎలాగోలా ఫ్లైట్ ని అమృత్సర్ లో ల్యాండ్ చేసేశారు. సాయంత్రం 6:44 ఫ్లైట్ అమృత్సర్ లో ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ వచ్చింది. ఇది హైజాకర్స్ కి నచ్చలేదు. ఇండియా యొక్క ప్లేన్ ని హైజాక్ చేసి మళ్లీ ఇండియాలో ల్యాండ్ చేయడం అనేది వాళ్ళకి చాలా రిస్క్. ఇప్పుడు ఇండియాకి ఆ ఫ్లైట్ ని మన కంట్రోల్లోకి తీసుకునే ఛాన్స్ వచ్చింది. కానీ మన వాళ్ళు చాలా తప్పులు చేశారు. టైం 7:01 ఫ్లైట్ అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. వెంటనే ఫ్లైట్ ని రీఫ్యూల్ చేయాలి అని చెప్పారు. అప్పటి పంజాబ్ కి డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ గా ఉన్న సర్జిత్ సింగ్ గారికి ఈ విషయం గురించి ఏ అఫీషియల్ కూడా చెప్పలేదు. న్యూస్ లో చూస్తేనే కానీ తనకి ఈ విషయం తెలియలేదు. దీనితోనే అర్థమవుతుంది కమ్యూనికేషన్ లో ఎంత ఫెయిల్యూర్ ఉంది అనేది. హైజాక్ అయిన తర్వాత గవర్నమెంట్ క్రైసిస్ మేనేజ్మెంట్ అనే ఒక గ్రూప్ ని మొదలు పెట్టింది. వీళ్ళ పని ఏంటంటే టెర్రరిస్టుల టైం వేస్ట్ చేయించి ఫ్లైట్ ఎక్కువ సేపు అమృత్సర్ లో ఉండేలా చేయటం. హైజాకర్స్ మాత్రం లోకల్ పోలీసులు మాట్లాడుతున్న వాళ్లతో మాత్రం వీళ్ళు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కేవలం వాళ్ళు ఢిల్లీలో ఉన్న అఫీషియల్స్ తో మాత్రమే మాట్లాడతాం అని చెప్పారు. కెప్టెన్ దేవి శరణ్ తొందరగా ప్లేన్ ని రీఫ్యూల్ చేయాలి అని కోరారు. ఫాస్ట్ గా ఫ్యూయల్ ని రీఫ్యూల్ చేయకపోతే ప్యాసింజర్స్ ని చంపేస్తామనేసి బెదిరిస్తున్నారు. 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా అయింది, కానీ ఫ్లైట్ ని రీఫ్యూల్ మాత్రం చేయట్లేదు. హైజాకర్స్ కోపంతో సత్నం సింగ్ అనే ఒక వ్యక్తి మీద కత్తితో తన నెక్ మీద దాడి చేశారు. దేవి శరణ్ మళ్లీ రీఫ్యూల్ ఫాస్ట్ గా చేయమని రిక్వెస్ట్ చేశాడు. 40 నిమిషాలు గడిచినా సరే టైం 7:45 అయింది. ఫైనల్ గా క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ఒక ప్లాన్ వేసింది. ప్లేన్ కి ఫ్యూయల్ ని నింపడానికి వస్తున్న ట్యాంక్ లో పోలీసులను పంపించి ఆ ఫ్లైట్ టైర్ ని పంచర్ చేయించాలి అని అనుకున్నారు. ఒకవేళ హైజాకర్స్ కి అనుమానం వచ్చి టేకాఫ్ అవ్వాలి అనుకుంటే వాళ్ళని ఆపడానికి ఫ్లైట్ కి ముందు ఇంకో ట్యాంక్ ని అడ్డు పెట్టాలి అని అనుకున్నారు. అడ్డు పెట్టడానికి పంపిస్తున్న ట్యాంకర్ ఫాస్ట్ గా వెళ్తున్నాడు. క్రైసిస్ మేనేజ్మెంట్ వాళ్ళు డౌట్ వస్తుందేమో అని ఆ ట్యాంకర్ వాళ్ళని స్లోగా వెళ్లమని చెప్పారు. అది సరిగా అర్థం అవ్వక కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల ఆ డ్రైవర్ బండిని అక్కడే ఆపేశాడు. హైజాకర్స్ కి అర్థమైపోయింది వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అని. ప్లేన్ ని రీఫ్యూల్ చేయకముందే హైజాకర్స్ ప్లేన్ ని బలవంతంగా టేకాఫ్ చేయించారు. టైం 7:49 ప్లేన్ మళ్లీ టేకాఫ్ అయింది. అప్పుడే ఎన్ఎస్జీ కమాండ్స్ వచ్చారు. వాళ్ళు వచ్చే టైం కి ప్లేన్ టేకాఫ్ కూడా అయిపోయింది. ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ప్లేన్ లో ఫ్యూయల్ లేదు. టేకాఫ్ అవ్వగానే కెప్టెన్ దేవి శరణ్ మేమందరం చనిపోతున్నామని చెప్పారు. అమృత్సర్ నుండి లాహోర్ కి కేవలం 50 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ప్లేన్ మళ్లీ ఒక్కసారిగా పాకిస్తాన్ వైపు ప్రయాణించడం మొదలు పెట్టింది. మళ్లీ పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ప్లేన్ ల్యాండ్ అవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడేమో హైజాకర్స్ కెప్టెన్ దేవి శరణ్ ని ప్లేన్ ని లాహోర్ లో ల్యాండ్ చేయమని బెదిరిస్తున్నారు. లాహోర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎయిర్పోర్ట్ లో ఉన్న లైట్స్ ని ఆపేశారు. బలవంతంగా ల్యాండ్ చేయాలి అనుకున్నా ల్యాండ్ అవ్వనివ్వకుండా చేశారు.
హైజాకర్స్ కెప్టెన్ దేవిశరణ్ ని నీకు రన్వే కనిపించినా కనిపించకపోయినా ఫ్లైట్ ని ల్యాండ్ చెయ్యి అని బెదిరించేశారు. చేసేది ఏం లేక ఫ్లైట్ ని ల్యాండ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఫ్లైట్ ని ల్యాండ్ చేసిన సమయంలో తెలిసింది అది ఒక హైవే అని. ఫైనల్ గా దేవిశరణ్ లాహోర్ ఎయిర్పోర్ట్ వాళ్లతో మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఫ్లైట్ ని రోడ్డు మీద క్రాష్ చేయడం తప్ప ఇంకొక ఆప్షన్ తన దగ్గర లేదు అని చెప్పాడు. ఇది విన్నాక లాహోర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. టైం రాత్రి 8:07 ఫ్లైట్ పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ లో ల్యాండ్ అయింది. ఇండియా పాకిస్తాన్ ని ఆ ప్లేన్ ని మళ్లీ టేకాఫ్ అవ్వకుండా ఆపమని అడిగింది. పాకిస్తాన్ లో ఉన్న జి పార్దసారథి అనే ఇండియన్ హై కమిషనర్ ని హైజాకర్స్ తో మాట్లాడమని పంపించారు. లాహోర్ లోనే ఫ్లైట్ ని రీఫ్యూల్ చేసేశారు. మళ్లీ టేకాఫ్ అవ్వకుండా లైట్స్ ని ఆపేసి పాకిస్తాన్ కమాండోస్ ఆ ప్లేన్ ని చుట్టుముట్టారు. పాకిస్తాన్ ఫోర్సెస్ కూడా వాళ్లతో చర్చలు చేయడానికి ప్రయత్నించారు. పిల్లల్ని ఆడవాళ్ళని బయటికి పంపించమని అడిగారు కానీ హైజాకర్స్ ఒప్పుకోలేదు. ఇండియా వాళ్ళ డిమాండ్స్ కి ఒప్పుకోవట్లేదు అనే కోపంతో 20 సంవత్సరాలున్న రుపిన్ కటియన్ అనే గురుగ్రామ్ కి చెందిన ఒక వ్యక్తిని చంపేశారు. చర్చల కోసం త్వరగా రమ్మని ఇండియన్ హై కమిషనర్ కోసం పాకిస్తాన్ హెలికాప్టర్ ని పంపించింది. కానీ ఆ హెలికాప్టర్ రావడానికి 3 గంటల సమయం పట్టింది. దీంతో హైజాకర్స్ మళ్లీ ప్లేన్ ని టేకాఫ్ చేసేశారు. అదేంది లైట్స్ ఆపేశారు. ప్లేన్ చుట్టూ కమాండోస్ ఉంటుండగా ప్లేన్ ఎలా టేకాఫ్ అయింది అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. దానికి సమాధానం నేను తర్వాత చెప్తాను. అలా టేకాఫ్ అయిన ఫ్లైట్ ఓమన్ కి వెళ్ళింది. ఓమన్ వాళ్ళు ల్యాండింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ దుబాయ్ లో ఉన్న అల్ మిహాద్ ఎయిర్ బేస్ దగ్గర ల్యాండ్ చేశారు. టైం 3:30. కొన్ని చర్చలు జరిగాక ప్లేన్ నుండి 26 మంది ప్యాసింజర్లను విడుదల చేశారు. అలా బయటకు వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే ప్యాసింజర్స్ అందరి కళ్ళకు గంతలు కట్టేశారని చెప్పారు. అంతేకాదు వాళ్ళు 5 మంది ఉన్నారని వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ తో పిలుచుకోకుండా చీఫ్ బర్గర్ శంకర్ బోలా అనే ఫేక్ నేమ్స్ తో పిలుచుకుంటున్నారు అని చెప్పారు. వీళ్ళందరూ పాకిస్తాన్ వాళ్లే. ఒక రోజు గడిచింది. ప్యాసింజర్స్ కి సరిపోయే నీళ్లు అన్నం లేవు. వాష్రూమ్ కండిషన్స్ కూడా బాగాలేవు. ప్లేన్ మళ్లీ టేకాఫ్ అయింది. దుబాయ్ నుండి ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళింది. అది 26 December 1999. టైం 8:00 ప్లేన్ ఆఫ్ఘనిస్తాన్ లోని కండహార్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల కంట్రోల్లో ఉండేది. ల్యాండ్ అవ్వగానే కావాలంటే ఇండియాకి హైజాకర్స్ కి మీడియేటర్ గా ఉంటామని తాలిబన్లు చెప్పారు. కానీ ఇండియా ఒప్పుకోలేదు. తర్వాత 6 రోజుల వరకు ప్లేన్ ఆఫ్ఘనిస్తాన్ లోనే ఉంది. చర్చలు జరుగుతూనే ఉన్నాయి. హైజాకర్స్ ప్యాసింజర్స్ ని ఏమైనా చేస్తే వాళ్ల మీద దాడి చేయడానికి తాలిబన్స్ వెపన్స్ తో సిద్ధంగా ఉన్నారు. ఇండియా తాలిబన్ సహాయం ని తిరస్కరించడానికి ఒక రీజన్ ఉంది. ఆ రోజు తాలిబన్ల సహాయం తీసుకుంటే ఇండియా ఏం చేయలేదు అని ఒప్పుకున్నట్లే. అందుకనే ఇండియా తాలిబన్స్ ఆఫర్స్ ని రిజెక్ట్ చేసింది. అది 1999. అదే సంవత్సరం కార్గిల్ యుద్ధం కూడా జరిగింది. ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి గారు పాకిస్తాన్ తో పీస్ఫుల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఈ హైజాక్ అనేది ప్రధానమంత్రి ఇమేజ్ కి ఒక పెద్ద ఇష్యూ. ఒకవైపు హైజాకర్స్ $200 మిలియన్ అడుగుతున్నారు. అంటే ఇప్పుడున్న వాల్యూతో కంపేర్ చేస్తే 16,000 కోట్లు. అంతేకాదు జైల్లో ఉన్న 36 మంది టెర్రరిస్టులను విడుదల చేయమని అడిగారు. అందులో ఒకడు సజ్జద్ అఫ్ఘనీని విడుదల చేయమన్నారు. వీడు హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ అనే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఫౌండర్. గవర్నమెంట్ మీద ప్రెషర్ బాగా పెరిగింది. ప్లేన్ లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పొలిటీషియన్స్ ప్రెస్ మీట్లకు వచ్చి హైజాకర్స్ డిమాండ్స్ ని తీర్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని విడుదల చేయాలి అని నినాదాలు చేస్తున్నారు. ప్రజలు రాజీవ్ గాంధీ భవన్ లో గేట్లను కూడా తొక్కుకొని లోపలికి వచ్చేస్తున్నారు. ప్రధానమంత్రి ఇంటి ముందు కూడా నిరసన చేస్తున్నారు. తాలిబన్స్ ఏమో ఇండియన్ ఫోర్స్ ని రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. కావాలంటే ఇండియా తరఫున వాళ్ళు చర్చలు జరుపుతామని అంటున్నారు. చివరగా తాలిబన్ లీడర్ హైజాకర్స్ ని వెళ్లిపోమని హెచ్చరించారు. అలా చర్చలు కొనసాగాయి. చివరి డిమాండ్ గా 3 ఖైదీలను అడిగారు. ప్రెజర్ ఎక్కువ అవడంతో 31 December 1999 హైజాకర్స్ అడిగిన 3 తీవ్రవాదుల్ని ఇండియా వదిలేసింది. హైజాకర్స్ కూడా ప్యాసింజర్స్ ని వదిలేశారు. హైజాకర్స్ కార్ లో పాకిస్తాన్ కి వెళ్లిపోయారు. అదంతా చేసింది హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ అనే ఒక తీవ్రవాద సంస్థ. ఈ మొత్తం ఇన్సిడెంట్ కి పాకిస్తాన్ హెల్ప్ చేసింది. అందుకనే లాహోర్ నుండి ఫ్లైట్ టేకాఫ్ అయింది. అమృత్సర్ లో ఉన్నప్పుడే ఇండియన్ గవర్నమెంట్ కి ఒక గోల్డెన్ ఛాన్స్, కానీ దాన్ని మన గవర్నమెంట్ మిస్ చేసుకుంది. దీనికి ఒక కాన్స్పిరసీ కూడా ఉంది. అప్పటి రాకీ చీఫ్ గా ఉన్న అమ్రీష్ సింగ్ గారు ఏం చెప్పారంటే ఆ ప్లేన్ లో ఉన్న ప్యాసింజర్ లో ఒక ప్యాసింజర్ ఎన్కే సింగ్ యొక్క రిలేటివ్ అని, తన సెక్రటరీ కోసం ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేయవద్దు అని చెప్పారు. ఈ ఎన్కే సింగ్ అటల్ బిహార్ వాజ్పేయి గారి పర్సనల్ సెక్రటరీ. ఇంకోటి ఏంటంటే చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులకి ఎలాంటి న్యూస్ రాలేదు. ఈవెన్ అప్పటి హోమ్ మినిస్టర్ గా ఉన్న ఎల్కే అద్వానీ గారికి కూడా టీవీ న్యూస్ ద్వారా హైజాక్ న్యూస్ తెలిసిందంట.
కేవలం ముగ్గురే కదా రిలీజ్ చేసింది అని మీరు అనుకోవచ్చు, కానీ దాని వల్ల ఇండియా తర్వాత ఎన్నడూ చూడని దాడుల్ని ఎదుర్కొంది. ఆ ముగ్గురులో ఒకడు జైష్ ఈ మొహమ్మద్ గ్రూప్ అనే ఒక ఉగ్రవాద సంస్థని మొదలు పెట్టాడు. దీంతో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అయిపోయింది అని అనుకోవద్దు, ఇక్కడి నుంచి అసలైన స్టోరీ మొదలవుతుంది. ఈ ముగ్గురు టెర్రరిస్టుల వల్ల ఎంత మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.